రకరకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ అసలు నాకు సీట్లు దాంట్లో ప్రేమే లేదు ఒక్క కనకరాజు గా సూర్య గారి సీటు కోసమే తపన పడ్డా సరే నాకేం అప్పు చెప్పారు ఆయన ఇట్లా మాట్లాడే ఎందుకు చెప్తున్నానంటే పార్టీని ఎలా ఎనకేసుకు రావాలనే ఒక ఈ ఉద్దేశం చెప్తున్నాను ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు నువ్వేం చెప్పారంటే ఆయన్ని తెలుసు కదా నువ్వు వెళ్ళి ఆయన్ని సముదాయించి ఆయన టీవీలో తిట్టకుండా చూడ నేను వెళ్ళగానే ఆయన హైదరాబాద్ ఒక అపార్ట్మెంట్ సముదాయం అప్పుడు నాకు కొత్త గొప్ప పేరు ఉంది హీరోగా ఇంకెళ్ళగానే ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు తిట్టి 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 తిడతా ఉంటే నేను ఎన్ని తిట్లు తిన్నానంటే నా జీవితంలో తిట్లను ఎవరు తిట్లు అని తిట్టాడు అది నేను ఇగో చూపించలే నేను గట్టిగా మాట్లాడను నాకు సంబంధం లేదండి అని అనలా నా నాయకుడు నాకు ఒక పని చెప్పాడు అది డ్యామేజ్ జరగకుండా చూడని నేను బాధ్యత తీసుకున్నాను నేను ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కంఠసరి ఏమీ కాదు కానీ నేను నా నాయకుడు నమ్మి నాయకుడు బాధ్యత తప్పు చెప్తే నేను వెళ్ళి అని ఒకటే ఒకటి చెప్పాను తప్పు జరిగిందేమో నాకు తెలియదు ఈ నిర్ణయంలో నా నా తప్పు లేదు నా ప్రమేయం లేదు కానీ వాళ్ళు తీసుకున్న పరిస్థితులు తీసుకున్నారు అందువల్ల పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించిన వాళ్ళందరి తరపున మీ పాదాలు పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరికి క్షమాపణలు చెప్పి ఒక పది నిమిషాలు అలాగే తల ఉంచి కూర్చున్నా ఇది ఎందుకు చెప్తానంటే నేను నాకు బాధ్యతని ఒక సమస్యని పరిష్కరించడానికి తగ్గించడానికి నా శిరస్సు తీసుకెళ్ళే పాదాల దగ్గర పెట్టేస్తాను అంత ఇది నేను ఇంత నమ్ముతాను ఇంత నమ్ముతా నేను ఎంత త్రికరణ శుద్ధికి పని చేస్తా నేను రెండు వేల పద్నాలుగు నుంచి నేను మోడీ గారితో పక్కనే ఉన్నాను దక్షిణ భారతం నుంచి ఒక్కళ్ళు రాలేదు బయటికి చాలాసార్లు ఢిల్లీలో కూడా ప్రత్యేక సందర్భాలు చెప్పాను నాకు మోడీ నాకు బీజేపీలో ఒక్కళ్ళే తెలుసు నాకు మోదీ గారు తెలుసు ఇంకెవరు తెలియదు మొదట్లో నాకు మొట్టమొదటిగా తెలిసిన నాయకులు బీజేపీలో మోదీ గారు తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు నాకు అప్పుడు చెప్పాను నేను నేను ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు కాకముందు వచ్చినవాడిని నేను ఆయన భవిష్యత్తు ద్రోవతారాయన భారతదేశానికి అది గుర్తించి వచ్చిన వాడిని నేను ఆయన్ని వెంట నడుస్తాను ఆ రోజు దక్షిణ భారతంలో మొట్టమొదటిగా వచ్చింది నేనే నేను బయటికి వస్తే నన్ను ఇన్ని రకాలుగా వెటకారాలు తిట్లు తిట్టారు నన్ను నన్ను అన్నారు మతవాదం అన్నారు రోజున దేశమంతా ఆయన నిరాజనాలు పలు పలుకుతూ ఉంటే ఇప్పుడు అందరూ కామగా కూర్చున్నారు అంటే నేను ఎప్పుడు రిస్క్లు తీసుకున్నాను అది నేను చెప్పేది అంటే నేను ఒక నాయకుడిని నమ్మితే నేను చాలా చిత్తశుద్ధిగా నమ్మేస్తాను సో అందుకని పార్టీని నడపడం అంటే శాసించడం కాదు కలుపుకొని తీసుకెళ్ళడం అందరిని తగ్గడం ఆధిపత్యం చలాయించడం కాదు పదవి అనేది ఆధిపత్యం చలాయించడానికి కాదు అందరిని సముదాయపరచడానికి కలిపి కలిపి మెలిపి తీసుకెళ్ళడానికి అందరం కలిసి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి నేను ఆ ప్రయత్నాలు చేస్తా ఉన్నాను ఈరోజున అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి 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 అలిసిపోయాను నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా రోజున నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు భోజనాలు కనీసం భోజనాలు పెట్టాలి నా మీద వస్తారు అభిమానం నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పాను డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా చేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది మన అందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశమంతా అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి అందరూ సైలెన్స్ చెప్పాల కూర్చుంటారు